భారత విప్లవ కిరీటం, ప్రముఖ స్వాతంత్ర ఉద్యమ నేత భగత్ సింగ్ వర్ధంతి నేడు. భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక పేజీని లిఖించి ఈ దేశంలో ఉన్న అనేక మంది యువతకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి భగత్ సింగ్. ఇట్లాంటి భగత్ సింగ్ త్యాగాన్ని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ త్యాగాన్ని కొద్ది మంది ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు. అసలు భగత్ సింగ్ యొక్క ఆశయాలతోటి ఏ సంబంధం లేని వాళ్ళు, అసలు భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానాన్ని సమర్థించిన వాళ్ళు ఇవాళ ఓట్ల కోసం పెద్ద ఎత్తున భగత్ సింగ్ ఫోటోలు వాడటం, భగత్ సింగ్ యొక్క అభిమానులను ఆకర్షించడం కోసం ప్రయత్నం చేయటం అనేది ఈ వర్ధంతి సందర్భంగా నడుస్తున్న చరిత్ర. అసలు ఎవరు ఈ పని చేస్తున్నారు, అసలు భగత్ సింగ్ యొక్క ఆలోచనలు ఏమిటి, దానికి వ్యతిరేకంగా నడుస్తున్న పార్టీలు ఏమిటి, ఆ పార్టీలు ఎందుకు భగత్ సింగ్ ని ఈరోజు తమ ఐకాన్గా చూస్తూ ఉన్నాయనే విషయాలు మనం లోతుగా చూడాలి. 1931 మార్చి 23వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరితీయబడ్డ వ్యక్తి భగత్ సింగ్. ఈ దేశంలో బానిసత్వం పోవాలని, కష్టజీవులందరికీ రాజ్యం రావాలని, మన దేశం సంపూర్ణ స్వాతంత్రం ఉండాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలిచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నోసార్లు జైలుకి పంపినా గానీ భగత్ సింగ్ ధైర్యంతో, మొక్కవని దీక్షతోటి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ముందున్నాడు. చివరికి తన ప్రాణాలని చిరుపాయంగా బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో అర్పించిన ఒక మహానేత. అట్లాంటి భగత్ సింగ్ యొక్క ఆశయాన్ని, తన యొక్క లక్ష్యాలని ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన శక్తులు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు కూడా భగత్ సింగ్ మావాడని చెప్పుకుంటున్నారు, భగత్ సింగ్ ఆశయాన్ని సాధిస్తామంటున్నారు. అసలు నిజంగా భగత్ సింగ్ ఏం కోరుకున్నారు, బీజేపీ ఏం కోరుకుంది? భగత్ సింగ్ యొక్క రచనలు చూసినా గానీ, భగత్ సింగ్ యొక్క స్టేట్మెంట్ చూసినా గానీ, తన జీవిత కాలం మొత్తాన్ని చూసినప్పుడు కొన్ని విషయాలు భగత్ సింగ్ ఇది చరిత్రలో రాసిండు. ఒకటి, ఎన్ని కష్టాలు బ్రిటిష్ వాడు పెట్టినా ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డ చరిత్ర భగత్ సింగ్ది. కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకుడుగా, వీరుడుగా సావర్కర్ని పొగుడుతున్న బీజేపీ, అదే సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి క్షమాభిక్ష అడిగి చివరికి జైల్లో ఉండలేక బయటికి వచ్చి బ్రిటిష్ యొక్క దయాదాక్షల మీద బతికిన వ్యక్తి సావర్కర్. అట్లాంటి సావర్కర్ ని వీర సావర్కర్ గా బీజేపీ ఒక్కోపు చెబుతుంది. అదే సందర్భంలో దేశం కోసం ప్రాణం ఇచ్చిన భగత్ సింగ్ ని తమకు ఆదర్శంగా చెబుతుంది. అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చిన చరిత్ర భగత్ సింగ్ది, అయితే తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం బ్రిటిష్ క్షమాభిక్ష అడిగిన చరిత్ర బీజేపీది. కాబట్టి వీళ్ళిద్దరికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అదే సందర్భంలో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతాన్ని రాజకీయం కోసం వాడుతుంది. కానీ భగత్ సింగ్ ఏం చెప్పాడు, నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాడనే ఒక బుక్ లో స్పష్టంగా భగత్ సింగ్ చెప్పాడు. నిజంగా ఈ ప్రపంచంలో దేవుడు అంటూ ఉంటే ఇన్ని పేద ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు, కనీసం తిండి ఎందుకు దొరకట్లేదు, నిజంగా దేవుడు పక్షపాతం లేకుండా ఈ పేద ప్రజల మట్టి ఉండాలి కదా, ఎందుకు ధనవంతుల మట్టి ఉంటున్నాడు, కాబట్టి దేవుడు అందరిని ఆదుకోవాలి అని, అసలు మతాలు ఉండాల్సిన అవసరం లేదు, ఒక మతాన్ని ప్రేరేపించాల్సిన అవసరం లేదు, మత భావాలతోటి ప్రజల్ని మూర్ఖులుగా నెట్టడానికి, మతోన్మాదాన్ని విస్తరించడానికి అదొక సాధనంగా ఉపయోగపడుతుంది, కాబట్టి నేను నాస్తికుడిగా మారానని స్పష్టంగా భగత్ సింగ్ చెప్పాడు. కానీ అదే మతాన్ని వాళ్ళ హిందూ మెజారిటీ మతం పేరుతోటి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ హిందుస్థాన్ తీసుకురావాలని, లేదు హిందూ మతమే గొప్పదని, మిగతా మతాలు తక్కువగా ఉంటాయని ఇతర మతాల మీద దాడులు చేయటం, వాళ్ళ మీద కొట్లాటలు చేయటం, చంపివేయటం, అట్లాంటి చరిత్ర మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ది. అంటే మతమే ఉండకూడదు, అందరు సమానత్వం ఉండాలనే చరిత్రమో భగత్ సింగ్ది, అయితే మతం పేరుతోటే రాజకీయాలు చేయాలి, మతం పేరుతోటే ఓట్లు సాధించాలనే చరిత్ర బీజేపీ. మరి ఎట్లా బీజేపీకి భగత్ సింగ్ వారసుడయ్యారు? ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి భగత్ సింగ్ లో. భగత్ సింగ్ విప్లవ సాహిత్యం అధ్యయనం చేసి ఈ దేశంలో కాంగ్రెస్ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే అసంతృప్తిగా గురై దాని నుంచి ఒక విప్లవ కార్యాచరణగా ముందుకొచ్చి ఈ దేశంలో సోషలిజం కావాలి, సోషలిస్ట్ భావజాలం ఉండాలి అని రిపబ్లిక్ ఆర్మీనే సోషలిస్ట్ ఆర్మీగా మార్చిండు భగత్ సింగ్. సోషలిస్ట్ వ్యవస్థ రావాలి ఈ దేశంలో కోరుకున్నది భగత్ సింగ్. ఆ సోషలిస్ట్ వ్యవస్థకు వ్యతిరేకమైంది బీజేపీ పార్టీ. కొద్ది మందికే మనువాదం చెప్పినట్టు కొద్ది మంది చేతుల్లో అధికారం ఉండాలి, మిగతా బానిసలుగా ఉండాలని చెప్పేది బీజేపీ, ఆర్ఎస్ఎస్. అందరు సమానత్వం ఉండాలి, సోషలిజం ఉండాలని చెప్పేది భగత్ సింగ్. కాబట్టి రెండు సిద్ధాంతాలు, వేరువేరు సిద్ధాంతాలు అయినా ఇవాళ భగత్ సింగ్ ని ఓన్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో భగత్ సింగ్ చరిత్ర చాలా మంది చదవటానికి కనుమరుగవుతున్నారు. కొత్త తరం యువత ముందుకు వస్తుంది కాబట్టి ఆ యువతలో భగత్ సింగ్ ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ను కూడా బీజేపీ ఉపయోగించుకోవాలని చేస్తుంది. ఇంత ప్రేమ ఉంటే భగత్ సింగ్ చరిత్రను తుడిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక పుస్తకాల్లో భగత్ సింగ్ చరిత్ర మీద పాఠ్యాంశాలు ఉంటే దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం తొలగించింది. చాలా
ప్రాంతాల్లో భగత్ సింగ్ విగ్రహాలు కూడా దొలిగిస్తున్నారు. కాబట్టి భగత్ సింగ్ ని రూప్ మాపటానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ భగత్ సింగ్ పట్ల ఎవరికైతే యువతలో క్రేజ్ ఉందో దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఉత్తర భారతదేశం లాంటి పంజాబ్, హర్యానా ఇట్లా సిక్కు జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ భగత్ సింగ్ యొక్క అభిమానుల ప్రాంతాలు ఎక్కువ ఉన్నారని అక్కడ ఓట్ల కోసం కూడా రాజకీయం చేయడానికి బీజేపీ ముందుకొస్తున్న పరిస్థితి. కాబట్టి భగత్ సింగ్ విప్లవానికి చిరునామా, భగత్ సింగ్ యూత్ కు చిరునామా, భగత్ సింగ్ బానిస వ్యతిరేక పోరాటానికి చిరునామా. ఈ బ్రిటిష్ యొక్క బానిసత్వానికి సమానత్వానికి విప్లవంలో ప్రాణత్యాగం చేసిన వ్యక్తి భగత్ సింగ్. అట్లాంటి వీరుడిని తలుచుకునే అర్హత కానీ లేదా అట్లాంటి వీరుడిని ఓన్ చేసుకునే అర్హత బీజేపీకి లేదనేది స్పష్టం. తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం భగత్ సింగ్ చరిత్రని కాలరాయడానికి, భగత్ సింగ్ చరిత్రను మార్చడానికి బీజేపీ దుర్మార్గ ప్రయోజనం చేస్తుందనేది మొత్తంగా బీజేపీ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతున్న విషయం.